మీరు పిఆర్పి టాపిక్ తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. ముద్రగడ పద్మనాభం కాపు నేతలు ఎదుగుతుంటే ఓర్చుకోలేరు. గతంలో పిఆర్పి సమయంలో కావచ్చు, ఆ తర్వాత వచ్చిన జనసేన సమయంలో కావచ్చు ఇదే స్ట్రాటజీ అమలు చేశారనే కామెంట్స్ కూడా అనిపిస్తున్నాయి. ఏం చెప్తారు మీరు? సార్, వారు సినిమా ఫీల్డ్లో హీరోలు, నేను రాజకీయంలో నేను హీరో అని ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాం. నేను ఇంకొక కాళ్ళదరికి వెళ్ళి, అయ్యా మీ పార్టీలో చేరతానన్నయ్యా, టికెట్ ఇప్పించండి అయ్యా, అడుకునే స్థితికి నేను దిగజారలే సార్, దిగజారను. ఎప్పుడు కూడా నన్ను పార్టీలు ఆహ్వానిస్తేనే ఆ పార్టీలోకి వెళ్ళాను సార్. ఏ పార్టీ ఆహ్వానించకుండగా, గౌరవప్రదమైన ఆహ్వానం లేకుండగా నేను ఏ పార్టీలోకి వెళ్ళలేదు సార్, వెళ్ళను. వీరు పార్టీ పెట్టేసిన వచ్చాయంటే ఎందుకు రావాలి సార్? నేను వారు సినిమా ఫీల్డ్ గొప్ప వాళ్ళు తవ్వచ్చండి, కాపు జాతి కొన్ని ప్రశ్నలు అడుగుతానండి, కోపాలు వచ్చేస్తాయి, ఇంకా నన్ను ఆ ప్రశ్నలు తీసుకెళ్ళకండి అయ్యా. అవసరం వచ్చినప్పుడు తప్పనిసరి పరిస్థితి అయితే కాపు జాతి అంటే చెప్తాను మీకు తర్వాత, ఇప్పుడు చెప్పను. పార్టీలో మార్చిన ముద్రగడ చాలా పార్టీల్లో పనిచేశారు, ఎమ్మెల్యే కావచ్చు ఎంపీగా, ప్రజల్లో విశ్వాసం ఉందంటారా కాపు జాతికి నాయకత్వం వహిస్తారా? సార్, పార్టీలో ఆహ్వానించాయి సార్, ఏ పార్టీలో ఉన్నానో ఆ పదవి ఉన్నంతకాలం, ఒకవేళ నేను బయటకు పోయే ఉద్దేశం ఉంటే పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చాను సార్. పార్టీలు మారానండి, ఆహ్వానించారు, నా సర్వీస్ కావాలని అడిగారు, నా సేవలు ప్రజలకు కావాలని చెప్పి అడగటం వల్ల వారికి అనుకూలమైన పార్టీలకు నేను మారటం జరిగింది సార్. నా స్వార్థం కాదు సార్, మా ప్రజలకి 62 నుంచి మా కుటుంబానికి సేవ చేసిన ప్రజలకి సేవ చేయాలన్న తపన మాకు ఉందండి అయ్యా. ఆ తపన కోసం, ఆ తపన కోసం ప్రజలను సేవ చేయడం కోసం తప్పనిసరి అయితే ఏ పార్టీని ఆహ్వానిస్తే ఆ పార్టీలోకి వెళ్తాం. ఆ పార్టీలో అధికారం పొందిన తర్వాత వాళ్ళ ద్వారా అన్ని పనులు చేయించుకోవాలంటే తప్ప ఆలోచన ద్వారా మనిషిని సార్. అంచేత పార్టీలు మాత్రం తప్పు కాదు సార్, పార్టీలు పదవి ఉంచుకుని ఇంకో పార్టీలో చేరటం అనేది తప్పు అంటాను నేను. ఆ పదవి పార్టీలో ఉన్న పార్టీ ద్వారా వచ్చిన పదవి ఇచ్చేసి అప్పుడు 93 రాజీనామా చేశాను సార్, మంత్రి ఎమ్మెల్యేకి కాపుల కోసం పదవి రాజీనామా చేసేసి ఉద్యమం వచ్చాను సార్. అలాగే 88 89 88 రాజీనామా చేశాను సార్, మంత్రికి ఎమ్మెల్యేకి అని. అప్పుడు అంతే సార్, ఎప్పుడో పార్టీలో ఉండి నేను తిరుగుబాటు చేయను సార్, బయటకు వచ్చే నా తిరుగుబాటు ఉంటుంది సార్.